మహిళల పట్ల జరిగేటువంటి నేరాలు నేరాల మీద మన పోలీస్ డిపార్ట్మెంట్ మొదటి నుంచి తెలంగాణ వచ్చినప్పటి నుంచి స్త్రీ యొక్క సంక్షేమానికి అదేవిధంగా మహిళ యొక్క రక్షణకి పెద్దపీట వేసి చేస్తా ఉన్నది. కాబట్టి విషయంలో పోలీస్ శాఖ తరఫున స్టార్ట్ చేసి అదేవిధంగా మీ పిల్లలు కాలేజీకి పోయినప్పుడు కానీ లేదంటే బస్ స్టాప్లో కానీ ఎక్కడైనా ఇలాంటి ప్రాబ్లమ్స్ ఎదుర్కొన్నట్లయితే మీరు మా దృష్టికి తీసుకొచ్చినట్లయితే ఈ నెంబర్ చేసినట్లయితే టీటీ ఇన్ఛార్జ్ మన గౌసెస్ఐ గారు మన సబ్డివిజన్లో ఉన్న పక్కల్లో టీటీఎంఎస్ఐకి ఇన్ఛార్జ్ గారిని ఈయన ఇక్కడ సబ్డివిజన్లో ఎవరికి ఎలాంటి సమస్య ఇచ్చినా ఈయన టీటీఎం ఇన్ఛార్జ్ ఈయనతో పాటు వాళ్ళు ఈ సమస్యలపైనే పనిచేస్తాము. కాబట్టి మీరు కూడా మీ యొక్క తెలిసిన వాళ్ళకి సమాచారం ఈ చిన్న వయసులోనే పెళ్లిళ్ళు చేయడం 16 సంవత్సరాలకి ఇంతకుముందు 12 సంవత్సరాలకు 13 సంవత్సరాలకి పెళ్లిళ్ళు చేసేవాళ్ళు. అట్లా చేస్తే పిల్లల యొక్క ఆరోగ్యం పాడైపోయి తొందరనే వాళ్ళకి ఆరోగ్య సమస్యలు వచ్చి తొందరనే చనిపోవాలి. పాతకాలంలో ఉన్నటువంటి నియమాలు కానీ ఆహార అలవాట్లు వేరే విధంగా ఉన్నాయి. మన ఎస్ఐ గారు చెప్పినట్టు ఇప్పుడంతా ఆహార అలవాట్లు వేరున్నాయి. కాబట్టి తొందరగానే వాళ్ళ యొక్క ఆరోగ్యం పాడైపోయి వాళ్ళు బెట్టి కావడం జరుగుతాం. కాబట్టి పిల్లలకి ముఖ్యంగా మహిళలకి 21 సంవత్సరాలు వచ్చే వరకు పెళ్లి చేరుకుంది మన యొక్క గవర్నమెంట్ గారు. దీనికి ఇన్ఛార్జ్ గా బాధ్యతలు తీసుకొని నాకు ఫోన్ చేయగానే నేను మన కాలనీ వాసులకు అందరికీ చెప్పిన మీరందరికీ తర్వాత విక్రమ్ ఎస్ఐ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ ఈ మనకు మంచిగా వివరించి చెప్పినట్లు మనం అందరం ఫాలో అప్ కావాలా. ఎందుకంటే చిన్న వయసులో పెళ్లిళ్లు చేస్తే ఎదుగుదల ఆగిపోతుంది, పిల్లలకు భవిష్యత్తులో చాలా రోగాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అవన్నీ మనకు చాలా మంచిగా వివరించినందుకు చాలా చాలా ధన్యవాదాలు. మీరు చెప్పగానే వచ్చిన ప్రతి ఒక్కరికి కాలనీ వాసులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ జై జై.